అందరికీ నమస్కారం. నా పేరు బృంద హాసిని. నేను ఈరోజు దీపావళి గురించి చెప్తాను. మొదట నేను దీపావళి అంటే ఏంటో చెప్తాను. దీపావళి అంటే దీపాల వర్ష. మనందరికీ ఈ పండుగకి సెలవులు ఇచ్చారు కదా. స్నానం తల్లి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని అందరికీ దేవుడికి బాగా దండం పెట్టుకొని తర్వాత పిండి వంటలు చేసుకొని అందరితో ఆనందంగా ఉంటాం. కానీ మీలో ఎంతమందికి తెలుసు మనం ఎందుకు దీపావళి పండగ చేసుకుంటున్నాం? తర్వాత ఈ కడవన్ కాలేంటి? రెండు కథలు ఉన్నాయి. మొదట శ్రీరాముడు త్రేతాయుగంలో శ్రీరాముడు తెచ్చుకుంటు రావణాసుని యుద్ధం చేసి లక్ష్మణతో సీతాదేవితో 14 సంవత్సరాలు అరణ్యవాసం తర్వాత వస్తుంటే వృక్షలందరూ దీపాల వరుస చేస్తున్నారు. దీపాలు వరుసగా పెట్టి స్వాగతం చెప్పారు. రెండవది ద్వాపర యుగంలో నరకాసురుని పెద్ద రాక్షసి అందరినీ బాధ పిలుస్తా హేపిస్తా పెడతారు. అప్పుడు వాళ్ళందరూ కృష్ణ దగ్గరకు వచ్చి కాపాడవమ్మ మన అందరినీ అంటే ఒకరోజు కృష్ణుడు కూడా సత్యభామతో కలిసి వెళ్ళారు. అప్పుడు నరకాసురుకి వాళ్ళమ్మ చెట్లు తప్ప ఇంకెవ్వ చెట్లు చావలేదు. సత్యభామ నరకాసురు తల్లి భూదేవి రూపం. అందుకే ఒకరోజు వెళ్తే యుద్ధంలో శ్రీరాముడు కళ్ళు తెగబడిపోయినట్టుగా నటిస్తారు. అప్పుడు సత్యభామ నరకాసురుతో యుద్ధం చేస్తుంది. ఇంకా అందరు దీపాలకు వెలిగించుకొని పని చేసుకుంటారు. కొన్ని చోట్ల మనుషులు నరకాసుర బొమ్మను రావణాసుర బొమ్మను చేసి కాల్ చేస్తారు. అందుకే మీకు ఈ ప్రధమైనది ఎందుకు మనం దీపావళి పండుగ చేసుకుంటున్నామో. రాక్షసులు చనిపోయిన గుర్తుగా మనం పండుగ చేసుకుంటాం. అందరికీ ధన్యవాదాలు.